జనసేన పార్టీ గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిపోలు మండలం గురుగుపూడి సెగ్మెంట్ తరఫున పండువీటి హర్షిత అనే నేను ఎవరు రాకపోయినా మొకళ్ళు కొలం లేకపోయినా ధైర్యం లేకపోయినా నేను వచ్చి ముందుకు వచ్చి నామినేషన్ వేశాను. నాకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ పెట్టాను, ఆస్తులతో లోన్లతో సహా. వైసీపీ అధికారి చిన్నబుచ్చి గారు లోపల కూర్చుని రిజిస్ట్రేషన్ దాంట్లో ఓటు కార్డు నెంబర్ వేసాం మేము విభాగపు సంఖ్యలో. అది కాకుండా అది చిన్న రీజన్ కూడా కాదు, కొత్తవి కూడా తీసుకొచ్చి అప్లోడ్ చేశాం. నేను లాస్ట్ టైం ఓటేసాను, అంతకు ముందు టీడీపీకి వేసాను, మొన్న జనసేన కేసాను, అన్ని చెల్లి. ఇప్పుడు ఈ కార్డు చదవంటున్నారు, వాటర్ లిస్ట్ లో కావాలన్నారు, వాటర్ లిస్ట్ లో చూపించాం. లోపల చిన్నబుజ్జి గారు కూర్చుని లోపల అధికారులతో ఇది చల్లదు అని చెప్తున్నారు. నేను చల్లదు అని చెప్పి రిజెక్టెడ్ లెటర్ రాసి ఇవ్వమన్నాను, రాసి ఇవ్వట్లేదు. అసలు ఇది ఏమన్నా వాట్సాప్ ఫాస్ట్? లోపల కూర్చుని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూర్చుని ఇది మా వాళ్ళు ఇది మీ వాళ్ళు అని ఓట్లు లోపల సీట్లు పంచుకుంటున్నారు. అసలు సాధారణ వ్యక్తులు రాణిస్తారా రానివరా? జనసేనకు ఎందుకని విలువ లేదు? నీతికి న్యాయంగా అన్ని అప్రూవ్ చేయబట్ట. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. నా తరఫున వచ్చుండే వాళ్ళందరూ ఎండి ఆఫీస్ దగ్గరకు వచ్చి నా తరఫున మాట్లాడాలి. అధికారులు రిజెక్టెడ్ లెటర్ రాసిస్తారా? లేకపోతే ఎంపీ అక్కడ చిన్నబుజ్జి గారు బయటకు వెళ్ళాలా? లోపల ఉండేది ఏంటి? అసలు నామినేషన్ జరిగేటప్పుడు ఎవరో అధికారం ముందు అధికారు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు, తన మన అని పంచుకుంటున్నారు. ఎంపీ అమ్మ ఒకడు సభలు కాదు, నేను ఆడపిల్లనైనా కదా తెగించి మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ మాట్లాడి సిగ్గుపడతాట. ఇదిగ పార్టీలు అధికార పార్టీ ఉందని చెప్పి చలాయింపు చేయకూడదు. ఆడపిల్లలు నేను ఒక్కదాన్ని ఇక్కడ నుంచి నా తరఫున అందరూ వచ్చి న్యాయం జరగాలని మీరు అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన. ధన్యవాదములు. నేను బట్టిప్రోలు మండలం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం తరఫున గొరిగిపూడి సెగ్మెంట్ తరఫున నేను ఎంపీటీసీగా నామినేషన్ వేశాను. సీరియల్ నెంబర్ ఒకటి పొరపాటు ఉందని అధికార పార్టీలో ఉన్న వైసీపీ వాళ్ళు నా మీద దౌర్జన్యం చేసి నా నామినేషన్ రిజెక్ట్ చేసుకోమని చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా నన్ను బలవంతం చేసి మీ అధికారి మీ అధ్యక్షుడు ఇలా అలా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు. మీ అధ్యక్షుడు ఊగిపోతారు, మీరు ఊగిపోతారు, పనికిరాని వాళ్ళందరూ ఈ పార్టీలో ఉన్నారు, మీ నామినేషన్ అసలు మేము తీసుకోమని ఆర్వో గారి కన్నా కూడా వైసీపీ టీడీపీ అధికారులు లోపలండి నా మీద బాగా ప్రెజర్ తీసుకొచ్చారు. దేనికి తడవకుండా జన సైనికులు మీరందరూ ఉన్నారని చెప్పి నేను ముందుకు సాగిపోయాను. రాత్రి వచ్చాను ఇక్కడికి రాగానే లీగల్ సెల్ లాయర్స్ అందరూ వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల నేను రాత్రి వదిలేసుకున్నా ఇంకేం జరగదేమో అని చెప్పి లాయర్లు అందరూ కష్టపడ్డారు. జన సైనికులందరూ నాకు తోడుగా నిలిచారు. ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉండి ఇది ఇంకా అవ్వదేమో అనుకున్నా. ఇక్కడ కూడా నాకు నిరాశగానే ఉంది అయ్యేదాకా, కానీ లోపలికి వెళ్ళంగానే ఓకే అని సర్టిఫికేట్ ఇచ్చారు నా ఎంపీటీసీకి. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, దంతా కిరణ్ గారు, మతి భాస్కర్ రావు గారు ఫోన్లో ఇంకా చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు, ఎన్ఆర్ఐ కోటేష్ గారు, ఇంకా నా తోటి జన సైనికులు, నాతో పాటు నలుగురు కుర్రోళ్ళు, ఫస్ట్ నా ప్రపోజర్ ఇతను. ఇతను ఎంత బలవంతం చేసినా ఎంత తడిపించినా కానీ వెనక్కి వెళ్లకుండా ఊరు నుంచి ఒక్కడు వచ్చాడు. ఇతను మాత్రం నేను చాలా రుణపడి ఉంటా. జయరామ్ చంద్ నా భర్త ముందు ఎవరు వద్దన్నా కానీ తన ముందుండి సపోర్ట్ చేశాడు. ఇది వచ్చినందుకు నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఉన్న ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.